మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి క్రీస్తు ఎదుట నిలువబడే శక్తి నీకుందా? క్రీస్తు ఎదుట నిలువబడే శక్తి నీకుందా అనే అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చూడగలిగితే, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ మాట యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం తనతో కూడా ఉన్నటువంటి శిష్యులతో, తనతో ఉన్నవారితో చెప్పినటువంటి మాట. ఇక్కడ మనం చదువుబడిన వాక్యాన్ని చూస్తే, మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకోవాలి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు కావాలి. ఈ మాటల్లో యేసుక్రీస్తు వారు రెండు విషయాలు తెలియజేస్తున్నారు. అవేమిటంటే, జరగబోవు వీటి నెలలను తప్పించుకోవాలి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు కావాలి. జరగబోవు వీటి నెలలను తప్పించుకోవాలి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు కావాలి. ఈ రెండు విషయాలను మనం ఆలోచిద్దాం. ఇంతకు జరగబోవు వాటిని తప్పించుకోవాలి అంటున్నాడు. జరగబోయేవి ఏమిటి? ఎప్పుడు జరగబోతున్నాయి? అసలు దేని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అని మనం లేఖనాలను పరిశీలిస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా తన రెండవ రాకడను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఉండగానే నేను మరలా వస్తాను అని ఆయన ఎన్నోసార్లు శిష్యులతో చెప్పడం జరిగింది. నేను వస్తాను, నేను వచ్చిన రోజు ఈ ప్రపంచం అంతా కూడా నాశనమైపోతుంది, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, నేను వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి అంతం జరుగుతుంది అని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే తెలియజేశారు. ఒకనొక పర్యాయంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయనకు దేవాలయ కట్టడాలను చూపిస్తున్నారు. మనం అక్కడే లూకా సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుతో ఉన్నవారు దేవాలయమును గురించి, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును గురించి, అది ఎంత అందంగా అలంకరించబడిందో, ఎంత అందంగా కట్టబడిందో, శృంగారించబడిందో యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారండి. ఆ సమయంలో ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ దేవాలయ కట్టడాలు నాకు చూపిస్తున్నారే, త్వరలోనే రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడే దినములు రాబోతున్నాయి అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన తన రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఏమండి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇవి ఎప్పుడు జరుగును అని యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగితే ఆయన సూచనలు కూడా చెప్పాడు. వాళ్ళు ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని కూడా యేసుక్రీస్తు వారిని అడిగారు. అప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూస్తే, ఆయన మీరు మోసపోకుండా చూసుకొనుడి,
అనేకులు నా పేరిట వస్తారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వస్తాను, నా రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. ఆ సూచనలు ఏంటంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు వస్తారు. నేను రెండవసారి ఈ భూమి మీదకు రాకముందు, ఈ యుగాంతం అనేది జరగకముందు ఏం జరుగుతాయంటే మోసం చేసేవాళ్ళు వస్తారు. ఇది యేసుక్రీస్తు రాకడకు ఒక సూచన. అంటే ఈ సూచనలు జరుగుతున్నప్పుడు శిష్యులైన వారు ఏం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారు త్వరలోనే రాబోతున్నారు, యుగ సమాప్తి జరగబోతుంది అని తెలుసుకోవాలి. వర్షం రాకముందు సూచనలు ఉంటాయి మనకి. వర్షానికి ముందు సూచనలు ఏంటండి? చల్లటి గాలి వస్తూ ఉంటుంది, మబ్బులు పడుతూ ఉంటుంది, మబ్బులు పడతాయి, తర్వాత ఉరుములు మెరుపులు మనకు ఆకాశంలో కనబడుతుంటాయి. ఇవన్నీ కూడా వేటికి సూచనలు అంటే ఇదిగో వర్షం రావడానికి సూచన, తుఫానుకు సూచన. అలాగే ఈ లోకంలో నుండి మనం పోవడానికి కూడా, అంటే మన మరణానికి కూడా కొన్ని సూచనలు ఉంటాయి. మరణానికి ముందు మన దేహంలో కొన్ని సూచనలు, మన తలలో ఉన్న వెంట్రుకలు తెల్లబడడం, మనకు శక్తి తగ్గిపోవడం, చూపు సరిగా ఉండకపోవడం, అంటే కంటి చూపు క్షీణించిపోవడం, ఒంట్లో సత్తువ తగ్గిపోవడం, ఇంతకుముందులాగా మనం పనిచేయలేకపోవడం, ఇవన్నీ ఏంటంటే మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోవడానికి సూచనలు. మరి యేసుక్రీస్తు రావడానికి సూచనలు ఏంటి? ఆయన చెప్తున్నాడు, నేను వస్తాను కానీ నేను వచ్చే ముందు కొంతమంది వస్తారు. వాళ్ళు ఎవరంటే మిమ్మలను మోసం చేసేవాళ్ళు. ఇక్కడ 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం అలా ఈ వచనాలన్నీ చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే సూచనలే ఇక్కడ చెప్పాడు. అందులో మొదటిది 8వ వచనంలో మీరు మోసపోకుండా చూచుకోండి. నేను ఎలాగూ వస్తాను, నేను ఎలాగూ వస్తాను, నా రాకడ జరుగుతుంది, కానీ మీరు మోసపోకుండా చూసుకోండి. నా పేరుతోనే వస్తారు వచ్చేవాళ్ళు, మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చేవాళ్ళు నా పేరుతోనే వస్తారు. నేనే క్రీస్తునని చెప్తారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో మీరు మోసపోకుండా చూసుకోండి. మరి మోసం చేసేవాళ్ళు వచ్చారా? ఏమన్నా ఆయన చెప్పిన ఈ సూచన నెరవేరిందంటే ముమ్మాటికి నెరవేరిందని చెప్పాలి. ఈరోజు ప్రపంచాన్ని ఎందరో అలుముకొని దేవుని ప్రజలైన వారిని మోసం చేస్తున్నారండి. వాళ్ళ మాటలతో, వాళ్ళ బోధలతో మోసగించేవాళ్ళు ఎందరో. మొదటి శతాబ్దంలోనే అపోస్తలులు చెప్పారు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, మీరు జాగ్రత్త. మరి ఆ క్రీస్తు విరోధులు బయలుదేరారు, మరి బస్సు అందిందా వాళ్ళకి? బస్సు అందింది, ప్రజల మధ్యకు వచ్చారు, వాళ్ళ కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు క్రీస్తు విరోధులు, వీళ్ళు అబద్ధ బోధకులని మనం తెలుసుకోవడానికి ఎలా, దేనిని బట్టి తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని వాక్య జ్ఞానం మనకుంటే మోసం చేసేవాళ్ళెవరు, తప్పుడు బోధ చేసేవాళ్ళెవరు, మనలను పరలోకానికి దూరం చేసేవాళ్ళెవరు, క్రీస్తు పేరిట వచ్చిన ఈ మోసగాళ్ళు ఎవరు, ఈ విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. బైబిల్ జ్ఞానం మనకు ఉండాలి. దేవుని వాక్య జ్ఞానం మనకుంటే, వాక్యంలో మనకు పట్టుంటే మోసగాళ్ళను మనం తెలుసుకోవచ్చు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ సూచనలు నెరవేరుతూనే ఉన్నాయండి. కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరుతూనే ఉన్నాయి. ఇక ఆయన రాకడే జరగాలి. ఇక 9వ వచనం కూడా మనం చూడగలిగితే ఆయన రాకముందు ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకండి. ఇవి మొదట, అంటే నా రాకడకు ముందు జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అన్నాడండి. నేను వస్తాను, ఈ ప్రపంచం నాశనం అవుతుంది, యుగ సమాప్తి జరుగుతుంది, కానీ ఇది వెంటనే జరిగేది కాదు. దీనికి ముందు ఏం జరుగుతాయి అంటే మీరు యుద్ధములను గూర్చి వింటారు,
కలహములను గూర్చి మీరు వింటారు కాబట్టి మీరు జడియకండి మీరు భయపడకండి మరి యుద్ధములను గూర్చిన వార్తలు మనం వింటనావా వింటన్నాం ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఒక దేశం మీదకి ఒక దేశం తిరుగుబాటు చేయటం యుద్ధానికి సిద్ధపడడం యుద్ధాలు చేయటం మనం వింటన్నాం యుద్ధములను గూర్చి కలహములు ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి పడదు ఒక ప్రాంతం అంటే ఇంకొక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పడదు ఒక జనం అంటే ఇంకొక జనానికి పడదు ఈ కలహములను గూర్చి మనం వింటూనే ఉన్నాం అంటే మోసగాళ్ళు వచ్చారు తర్వాత యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కలహములు జరుగుతున్నాయి ఇవి కొత్తేం కాదు ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాడు ఇంకా పదవచనం చూడండి మరియు ఆయన వారితో ఇట్లనేను జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములను తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోతారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడతారు సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసిస్తారు అని తన శిష్యులైన వారికి చెప్తున్నాడు ఇంకా ఏం జరుగుతాయని చెప్తున్నాడు ఇక్కడ జనము మీదికి జనం తర్వాత రాజ్యము మీదికి రాజ్యం అక్కడక్కడ భూకంపాలు ఆ తర్వాత తెగుళ్ళు కరువులు ఆకాశము నుండి మహాభయోత్పాతములు ఇవన్నీ జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జనము మీదకి జనం లేవడం చూస్తున్నాం అక్కడక్కడ భూకంపాలను గురించిన వార్తలు మనం వింటున్నాం ఏమంటే ఆయా దేశాలలో మరి వస్తున్నటువంటి భూకంపాలు మనం న్యూస్లో వింటా ఉన్నాం ఎప్పుడు భూకంపాలు వస్తున్నాయి తర్వాత తెగుళ్ళు ఆల్రెడీ ఒక తెగులు ప్రపంచాన్ని అలుముకొని ఎందరినో బలి తీసుకుంటుంది అదే కరోనా వైరస్ ఇలాంటి తెగుళ్ళు వస్తాయి నా రాకడకు ముందని యేసుక్రీస్తు వారు చెప్పారండి మరి ఇలాంటి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి మరలా ఇవి మారురూపాలు ధరించుకొని ప్రజల్ని ఎందరినో బలి తీసుకుంటున్నాయి ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ప్రియమైన దేవుని వారలారా నేను రాకముందు ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు ఇవి జరుగుతున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు రాకడ జరగబోతుంది ఆయన సమీపంలోనే ఉన్నాడు ఈ ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది అని మనకు తెలియాలి మబ్బులు పట్టి చల్లటి గాలి వీస్తూ ఉరుములు మెరుపుల ధ్వనులు మనకు వినబడుతున్నప్పుడు వర్షం రాబోతుందని మనం ఎలా తెలుసుకుంటామో మన దేహంలో జరుగుతున్న మార్పులను బట్టి నేను కూడా ఈ లోకంలో నుండి వెళ్ళిపోతానని ఎలా తెలుసుకుంటామో అలాగే ఈ సూచనలను బట్టి యేసుక్రీస్తు రాబోతున్నాడు ఈ ప్రపంచ నాశనం జరగబోతుందని మనకు అర్థం కావాలి ఇవి ఆయన రాకడకు సూచనలు ఇంకా ఆయనను నమ్మిన వారిని ఆయన సేవ చేస్తున్న వారిని ఎంతగానో హింసిస్తారు అని ఇక్కడ మనం చూసామండి ఆ తర్వాత మీరు 16వ వచనం చూడండి 16వ వచనంలో తల్లిదండ్రుల చేతను ఎవరట మనల్ని అప్పగించేది ఎవరండి మనల్ని ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు ఎవరట తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు చూసారండి ఏంటి తల్లిదండ్రుల తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారట వారు మీలో కొందరిని చంపింతురు చంపేవారికి మిమ్మల్ని అప్పగిస్తారు ఇవన్నీ జరగటం లేదండి కన్న బిడ్డల్ని తల్లిదండ్రులు చంపించడం లేదా మనం కళ్ళారా చూస్తున్నాం సెల్ ఫోన్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో జరిగే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం తల్లిదండ్రులైన వారు సహోదరులైన వారు మన రక్త సంబంధికులు మన బంధువులు మన స్నేహితుల చేత మనం అప్పగింపబడతామట వారు మీలో కొందరిని ఏం చేస్తారు దారుణంగా చంపేస్తారు కన్న పిల్లలను చంపుతున్న తల్లిదండ్రులను మనం చూస్తున్నాం తోడబుట్టిన వారే చంపేవాళ్ళని చూస్తున్నాం తోడబుట్టిన వారిని బంధువులే చంపుతున్నారండి వారి రక్త సంబంధులే అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు
మీరు మనుషులను నమ్ముకొనవద్దు. మనుషులను మీరు నమ్మకండి, దేవుణ్ణి నమ్మాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో భక్తులు అంటారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ మనుషులను నమ్మితే ఏం చేస్తారట, మనలను వారు ఇబ్బందులు పాలు చేస్తారు, వాళ్ళే మనలను చంపేవారికి అప్పగిస్తారు. ఏ రోజు ఎవరు ఎలా మారతారో తెలియదండి. ఇవన్నీ యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగేవి. తర్వాత అంటున్నాడు 17వ వచనంలో, నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషింపబడతారు. ఏం చేస్తారట అండి, ద్వేషిస్తారట. మీరు మనుషుల చేత ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఏమండి, ఎవరో చంపుతారని మనం భయపడదామా? ఎవరికి మనం భయపడకూడదండి. ఒకవేళ ఎవరి చేతిలోనో మన చావు ఉందనుకోండి, దాన్ని మనం తప్పించుకోలేము. లేదా ఏదో ఒక విధంగా దేవుడు మనకు మరణాన్ని రాశాడనుకోండి, ఆయన వ్రాసిన మరణాన్ని కూడా మనం తప్పించుకోలేము. మరణం ఎలాగా వస్తుంది కాబట్టి చంపేవారికి మనం భయపడకూడదట. మనల్ని అప్పగించేవారికి మనం భయపడకూడదు. మనలను ద్వేషించేవారికి, మనలను హింసించేవారికి మనం భయపడకూడదు. ఎందుకంటే ఒకవేళ మరణం వాళ్ళ చేతుల్లో, ఏమండి, మరణం ఆ విధంగా మనకు రాకూడదని దేవుడు అనుకుంటే అసలు ఎవరు ఈ ప్రపంచంలో మనల్ని ఏమీ చేయలేరు. దేవుడు మరణాన్ని మనకు రాస్తే ఈ విధంగా చనిపోవాలని దాన్ని మనం తప్పించుకోలేము. ఎవరో మనల్ని చంపడానికి వస్తున్నప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే మన తల వెంట్రుకలలో దేవునికి తెలియకుండా ఒక్కటి కూడా నేలను పడదని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అనేకులు మనల్ని ద్వేషిస్తారట. ఈ సత్యవాక్యాన్ని మనం సమాజంలోకి తీసుకువెళ్తుంటే మనల్ని ఎంతోమంది ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బైబిల్లో యేసుక్రీస్తు వారు నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు కనుక అవి జరుగుతాయి. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు, దేవుడికి భయపడుతూ మనం బ్రతకాలి. ఇక్కడ 21వ అధ్యాయము, లూకాసువార్త 21:36లో, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకోవాలి. తప్పించుకోవాలి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు కావాలి. ఒక విషయమే చూసాం మనం, జరగబో వాటి నెలలను తప్పించుకోవాలన్నాడు. ఏం జరగబోతుందో మీకు ఇప్పటి వరకు చెప్పాను. ఏమంటే మోసం చేసేవాళ్ళు వస్తారు, తర్వాత యుద్ధాలు జరుగుతాయి, కలహములు జరుగుతాయి, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, మనల్ని అప్పగిస్తారు. ఏమంటే మన బంధువులు, మన రక్త సంబంధులే మనల్ని ఏం చేస్తారు, అప్పగిస్తారు. మనలను మనుషులు ద్వేషిస్తారు, మనలను హింసల పాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి యేసుక్రీస్తు రాకముందు. వీటన్నిటిని మనం ఏం చేయాలట, తప్పించుకోవాలి. మనం తప్పించుకోవాలి. ఏమండి, భూకంపం వస్తుంది, ఏం చేయాలి, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి తప్పించుకోవాలి. తెగుళ్ళు వస్తున్నాయి, మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మాస్క్ పెట్టుకోవడం మనకు ఎప్పుడూ తెలియదండి. ఈ తెగులు వచ్చింది కరోనా వైరస్, మాస్క్ పెట్టుకుంటున్నాం, శానిటైజర్లు రాసుకుంటున్నాం, సామాజిక దూరాన్ని మనం పాటిస్తున్నాం. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఒకవేళ తిరుగుతుంటే ఒక నేరస్తుల్లాగా మనం చూసేవాళ్ళం, తన ముఖాన్ని దాచుకుంటున్నాడని. కానీ ఈరోజు అందరూ నేరస్తులు, నేరం చేయని వాళ్ళు అందరూ కూడా మాస్క్ పెట్టుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఈ తెగుల నుండి మనల్ని మనం తప్పించుకోవాలి, మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, కరువు నుండి కాపాడుకోవాలి, చంపేవారి యుద్ధం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మనం తప్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకసార్లు యూదులు ఆయన చంపే ప్రయత్నం చేస్తే ఆయన కొన్నిసార్లు తప్పించుకుపోయినట్టుగా ఉంది. ఆయన తప్పించుకుని పోవడం ఏంటండి అని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఆయన చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. కనుక ఆయన ఆ యూదుల చేతిలో నుండి తప్పించుకున్నాడు ఆయన. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మనల్ని చంపేవాళ్ళు పొంచి ఉన్నప్పుడు,
మనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో పనులు మనం చేయాలి, ఎన్నో కార్యక్రమాలు దేవుని నామం పేరిట మనం జరిగించాలి. అందుకే మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం ఎప్పుడు కూడా దేవుని పనికి సిద్ధపరచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు జరగబో వీటి నెలలను మీరు తప్పించుకోవాలి. రెండవది మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గలవారు కావాలి. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడే శక్తి మనకు కావాలట. ఆయన తన శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా ఈరోజు నా ముందు మీరు నిలబడ్డారు, ఈరోజు నా ముందు మీరు నిలబడ్డారు, ఈరోజు నిలబడినట్టుగా నేను మరలా రెండవసారి వచ్చినప్పుడు మీరు నిలబడాలంటే కుదరదు. ఎలా ఉంటే ఆ రోజు కుదరదు, నా ముందు మీరు నిలబడలేరు. మీకు శక్తి కావాలి. నా ముందు మీరు నిలబడాలంటే మీరు శక్తిమంతులు కావాలి, ఆ శక్తిని మీరు సంపాదించుకోవాలి అన్నాడండి. మరి క్రీస్తు ముందు నిలబడే శక్తి మనకు ఎలా వస్తుంది, దేనిని బట్టి వస్తుంది? అదే ఈరోజు మనం లేఖనాల్లో చూడబోతున్నాం. మహనీయుడైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు మనం నిలబడితే ఆయన మనల్ని పరలోకానికి తీసుకుపోతాడు. ఆయన ముందు నిలబడే శక్తిని మనం సంపాదించుకోవాలి. మరి ఆయన ముందు మనల్ని నిలబెట్టేది ఏది, దేనిని బట్టి మనం ఆ శక్తిని పొందుకోగలుగుతామో పౌలు గారు చెప్తున్నారు. కొలసీయులకు రాసిన పత్రిక 1:28. కొలసీయులకు రాసిన పత్రిక 1:28 మనం జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు ముందు నిలబడే శక్తి మనకు ఎలా వస్తుందో పౌలు గారు చెప్తున్నారండి. కొలసీ 1:28, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారండి, ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణం చేయాలని, ఆ క్రీస్తు రాకడ జరిగినప్పుడు ఆయన ఎదుట ప్రతి మనిషిని నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడటండి. మంచి మాట చెప్పాడు పౌలు గారికి. అర్థమైంది, యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన ముందు నిలబడాలంటే ప్రతి మనిషికి శక్తి కావాలి. మరి ఆయన ముందు నిలబడాలంటే ఆ శక్తి ఎలా వస్తుంది అని ఆయన ఆలోచించి ఏమండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుని వాక్యంలో నుండి తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకు సమస్త విధములైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట. జ్ఞానము అంటే వాక్యం అండి. సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాం, ప్రతి మనుషునికి బోధిస్తున్నాము. క్రీస్తుని గురించి ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం. అంటే క్రీస్తు ముందు మనల్ని నిలవబెట్టే శక్తి దేనికి ఉందంటే దేవుని జ్ఞానానికి ఉంది, దేవుని వాక్యానికి ఉంది. అందుకే మేము సమస్త విధములైన జ్ఞానమును మీకు బోధించుచున్నాము అంటున్నాడు పౌలు గారు. మీరు ఆయన ముందు నిలబడాలంటే ఆ శక్తి కేవలం దేవుని వాక్యం ద్వారానే మీకు వస్తుంది. అందుకే మేము సమస్త విధములైన జ్ఞానాన్ని బోధిస్తున్నాం, మీకు క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నాం. అంటే దేవుని మాటలు మనం వినడం వలన, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడం వలన క్రీస్తు ముందు నిలబడే శక్తిని మనం సంపాదించుకోగలుగుతాం. ఇక క్రీస్తు ముందు మనం ఆ రోజు నిలబడ్డామంటే పరలోకానికి వెళ్ళిపోతామండి. అందుకే యాకోబు పత్రిక 1:21 యాకోబు గారు రాస్తూ, యాకోబు 1:21 సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించండి అన్నాడండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఈ వాక్యం.
ఆత్మను రక్షించే శక్తి, మనిషిని క్రీస్తు ముందు నిలబెట్టగలిగే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. ఆ శక్తి వాక్యానికే ఉందండి. అపొస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ రెండవ తిమోతి 3:14-15 వచనాలను మీరు చూడగలిగితే నిలబెట్టే శక్తి దేనికి ఉందో అక్కడ ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నాడండి. 2 తిమోతి 3:14-15 క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకును శక్తిగల పరిశుద్ధ లేఖనము అన్నాడండి. శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదు. తిమోతి గారట చిన్ననాటి నుండి బాల్యము నుండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడటండి. ఆ వాక్యానికి ఉన్న శక్తిని గురించి పౌలు గారు మాట్లాడుతూ బాల్యము నుండి నీవు నేర్చుకున్న వాక్యం ఎలాంటిదంటే అది శక్తివంతమైనది, శక్తిగల పరిశుద్ధ లేఖనములవి. బాల్యము నుండి నీవు నేర్చుకున్న ఈ జ్ఞానం, ఈ వాక్యం అది ఎంతో శక్తివంతమైనదని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడండి. శక్తిగల పరిశుద్ధ లేఖనములు, ఆ మాట అండర్లైన్ చేయండి. అంటే దేవుని లేఖనాలు, దేవుని యొక్క వాక్యం, దేవుని జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే శక్తివంతులుగా చేస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు చూడండి, కొంతమంది బాగా వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాక్యంపై ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు. వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఎంతో శక్తివంతుల్లాగా ఉంటారు. ఎంతో శక్తి, చాలా గొప్పగా దేవుని కోసం బ్రతుకుతారు. దేనికి భయపడరు ప్రపంచంలో. మరి దేనికి భయపడని ఈ ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది, ఈ శక్తి ఎలా వచ్చిందంటే వాక్యం ద్వారానే, వాక్యం ద్వారానే అండి. చాలామంది అంటారు ఆయన చాలా బలమైనోడండి అంటారు. బలం అంటే శారీరకంగా ఏదో బలం ఉందని కాదు, దేవుని వాక్యం ఎరిగిన వాడని అర్థం. చాలా బలవంతుడండి, చాలా బలం గలవాడండి, ఆయన చాలా శక్తివంతుడండి. దేనిని బట్టి చెబుతున్నారు అంటే వాక్యాన్ని బట్టే. యేసుక్రీస్తు ముందు మనల్ని నిలబెట్టగలిగేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఒకసారి తెస్సలోనీయులకు రాసిన 2:19 చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన 2:19 మనం చూడగలిగితే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ. ఆ రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. చూసారా, మా అతిశయమును ఏమన్నాడండి? మా అతిశయమును, మా అతిశయమైనను, మా అతిశయ కిరీటమైనను, మా ఆనందమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క, ఆయన రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఏంటండి? ఇదిగో సమస్త విధములైన జ్ఞానాన్ని మీకు చెప్పి మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తున్నాం. మరి రేపు యేసుక్రీస్తు రాకడ దినమున మీరు ఆయన ముందు నిలబడితే మాకు ఆ రోజు ఎంత అతిశయం కలుగుతుంది. మీకు ఇంత మంచి వాక్యాన్ని చెప్పి ఆయన ముందు నిలబెట్టినందుకు, ఆ క్రీస్తు ముందు మిమ్మల్ని నిలబెట్టినందుకు, మిమ్మల్ని శక్తివంతులుగా మేము మార్చినందుకు మాకు ఆ రోజు అతిశయం, మా అతిశయ కిరీటం మీరే. ఇంత జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాం ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ముందు మేము అతిశయించాలి. మాకు మెప్పు కలుగుతుంది, మాకు ఆనందం కలుగుతుంది. ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా చూపించి బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎంతో నమ్మకంగా కష్టపడ్డావు, పనిచేశావు, ఎన్నో ఆత్మలు నువ్వు రక్షించగలిగావు, నా ముందు నిలబెట్టగలిగావు వీళ్ళందరినీ అని చెప్పినప్పుడు మా ఆనందము, మా అతిశయము, మా అతిశయ కిరీటము ఆ రోజు మీరు కాదా? ఆ క్రీస్తు రాకడ సమయమున ఆ క్రీస్తు మమ్మలను ఆ రోజు ఎంత మెచ్చుకుంటాడు, మేమెంత ఆనందిస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని బాగా నేర్చుకోండి, శక్తివంతులు కండని తెస్సలోనీయులకు రాసిన పత్రికలో పౌలు గారు సంఘానికి ఎన్నో మంచి మాటలు చెప్తున్నాడండి. 2 విషయం చెప్తాను, క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి మనకు ఇదిగోనండి,
ఎన్నో విధాలుగా వస్తుంది. అందులో మూడు విషయాలు చెప్తాను. మొదటిది వాక్యాన్ని బట్టి మనకు ఆ శక్తి వస్తుంది వాక్యం ద్వారా. రెండవది క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి మరలా దేనిని బట్టి మనకు వస్తుందంటే తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 2:13 మనం చూడగలిగితే క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి మనకు దేని ద్వారా వస్తుందో ఒక్కసారి లేఖనాల్లో చూద్దామండి. తీతు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, అంటే ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నాడండి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన ముందు మనం నిలబడాలి, మన ఎదుట ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎదుట మీరు నిలబడాలంటే మీరు నీతిగాను నీతితోను స్వస్థ బుద్ధితోను భక్తితోను. చూసారా ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు మనం నిలబడాలంటే మనలో ఉండవలసింది నీతి, మనలో ఉండవలసింది స్వస్థ బుద్ధి భక్తి. నీతి అంటే వాక్యం అండి, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి ఎలా వస్తుందంటే వాక్యాన్ని బట్టే. అంటే క్రీస్తు రాకడ జరిగినప్పుడు ఆయన ముందు మీరు నిలబడాలంటే మీకు వాక్యంతో పాటు భక్తి ఉండాలి. నీతి స్వస్థ బుద్ధి ఈ రెండు వాక్యాన్ని బట్టి వచ్చేవి. తర్వాత అన్నాడు మీకు భక్తి ఉండాలి అన్నాడండి. క్రీస్తు రాకడ జరిగినప్పుడు ఆయన ముందు నిలబడాలంటే మనం భక్తి గల వాళ్ళమైతే ఆయన ముందు నిలబడతామట. అంటే భక్తిలో ఏముంది? క్రీస్తు ముందు మనలను నిలబెట్టే శక్తి ఉందండి. తిమోతికు రాసిన 2వ పత్రిక, తిమోతికు రాసిన 2వ పత్రిక 3:1-5 చెప్పబడిన మాటల్లో అంత్య దినములలో ఏం జరుగుతుందో, అంత్య దినాల్లో దేవుని పిల్లమని చెప్పుకునేవాళ్ళు ఎలా తయారవుతారో చెబుతున్నాడండి. అక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, ఇలా ఎన్నో చెబుతూ 5వ వచనంలో ఆయన అంటున్నాడు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. పైకి భక్తి గలవారట, పైకి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, ఆ భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకొని వాళ్ళుగా బ్రతుకుతారట. చూసారండి, అంత్య దినాల్లో అంటే క్రీస్తు రాకముందు. ఇప్పుడు మనం ఉన్నది ఏ దినాలు? అంత్య దినాలు. ఇక ఈ అంత్య దినాల్లోనే క్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చాడంటే ఇక ఇంతే సంగతి, దినముల అంతమందు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇక ఆయన వచ్చాడంటే యుగ సమాప్తి జరుగుతుంది. ఆయన ముందు మనం నిలబడాలి అంటే శక్తివంతులం కావాలి. ఆ శక్తి ఎలా వస్తుందంటే భక్తి ద్వారా అన్నాడండి. భక్తిలోని శక్తిని అన్నాడు చూడండి. పైకి భక్తి గలవారయ్యండి. చాలామంది చూడండి భక్తిని బ్రతుకులో చూపించకుండా ఏదో బట్టల్లోనూ మాటల్లోనూ చూపిస్తూ ఉంటారు. బట్టల్లో చూపిస్తుంటారు, ఏదో ఒక విధమైన రంగు బట్టలు వేసుకొని మేము భక్తి పరులు అని కనబరుస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో మేము భక్తి పరులు అని తెలియజేస్తూ ఉంటారు. పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అన్నాడండి. అంటే భక్తిలో ఏముంది? శక్తి ఉంది. భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారంటే భక్తిలో ఉన్న శక్తిని ఎరుగని వారుగా బ్రతుకుతారు అంత్య దినాల్లో. మరి ఈరోజు అలానే బ్రతుకుతున్నారు. మనం ఉన్నది అంత్య దినాలే కదండి. భక్తిలో ఉన్న శక్తి తెలియక పైకి భక్తినే ప్రదర్శిస్తున్నారు, కానీ భక్తి కలిగి, దేవుడు చెప్పిన భక్తి కలిగి బ్రతకటం లేదండి. భక్తిగా బ్రతికితే మనం ఎంతో శక్తివంతులుగా ఉంటామట. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటో 1 పత్రిక 1:27 ఉంది చూడండి. ఎందుకంటే ఆ భక్తి వలననే మనం యేసుక్రీస్తు ముందు నిలబడగలుగుతాం. 1 పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా. భక్తి అంటే ఏంటంటే చాలామందికి మేము భక్తి పౌరులం అండి, మేము భక్తిగా బ్రతుకుతున్నామండి అంటారు, కానీ అసలు భక్తి అంటే ఏంటో తెలియదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడం. చూడండి భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకోవడం, పరామర్శించడం,
ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తండి. అదే కదా 27వ వచనం ప్రారంభంలో అన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. భక్తికి నిర్వచనం అసలు భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించటం. ఇహలోక మాలిన్యం అంటే అదేంటి? శరీరాశ ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటికి దూరంగా ఉండడం. ఏమంటే మనకు శరీరం ఉండాలి కానీ దీనికి లేనిపోని ఆశలన్నీ ఉండకూడదు. నేత్రాలు కూడా మనకు ఉండాలి కానీ దీనికి ఆశలు ఉండకూడదు. నేత్రాలకు ఉండవలసిన ఆశ ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని కార్యాల్లో ఉండాలి, చూసిందల్లా కావాలనుకోకూడదు. తర్వాత జీవపు డంబం, నేనే గొప్ప అనే తత్వం కలిగి ఎప్పుడూ బ్రతకూడదు. వీటికి దూరంగా ఉండడమే భక్తి. ఈ భక్తి వలన మనకు ఎంత శక్తి అంటే యేసుక్రీస్తు ముందే ఈ భక్తి మనల్ని నిలబెడుతుంది. ఆయన రాకడ ఎలాగూ జరుగుతుంది, ఆయన రాకడకు సూచనలు జరుగుతున్నాయంటే ఇక ఆయన రాబోతున్నాడు, త్వరలోనే ఆయన రాకడ జరగబోతుంది. ఆయన రాకడలో మనం ఆయన ముందు నిలబడాలి అంటే ఆయనతో కూడా మనం ఆ తండ్రి రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం ఈ లోకంలో ఉండగానే బాగా వాక్యాన్ని సంపాదించుకోవాలి. తర్వాత మనం భక్తిగా బ్రతకాలి. వాక్యము, భక్తి, భక్తిలో ఎంతో శక్తి. బైబిల్ గ్రంథంలో ఏమండి, యెహోషువ గారు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపినట్టుగా మనం చూస్తామండి. ఆయన ప్రార్థించి, సూర్యుడా నీవు గిబియోనులో నిలవాలి, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలవాలి అన్నాడండి. శత్రువుల మీద పగ తీర్చుకునేంతవరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, యెహోషువ గారికి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపగలిగే అంత శక్తి ఉందా? మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వాటిని ఆపాలంటే ప్రపంచంలో ఉన్న మనం అందరం కలిసిన వాటిని ఆపలేము. సూర్యుణ్ణి చంద్రుణ్ణి మనకున్న బలంతో, మనకున్న జ్ఞానంతో, మనకున్న శక్తితో మనం వాటిని నిలబెట్టలేము. మరి ఆయన ఎలా నిలబెట్టగలిగాడు అంటే ఆయనలో భక్తి ఉంది, వాటిని ఆపగలిగే శక్తి ఆయనకి లేదు, కానీ ఆయనలో ఉన్నది ఏంటంటే భక్తి. ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది, ఆ శక్తితో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆయన నిలబెట్టగలిగాడు. ఒక దినమెల్లా అస్తమించుటకు త్వరపడలేదట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు సింహముల నోళ్ళు మూయించాడట. సింహాల నోరు మూయించే శక్తి ఉందా దానియేలుకు? ఏమంటే మనుషులను చూస్తే సింహాలు ఎంత ఆరాట పడుతుంటాయి, సింహం బలం ఎంత, మన బలం ఎంత, దాని నుండి మనం తప్పించుకోలేము. కానీ సింహముల నోళ్ళనే ఆయన భక్తి మూయించగలిగిందట. సింహాల నోళ్ళు మూయించే శక్తి దానియేలుకి ఎక్కడది? ఆయనలో భక్తి ఉంది. ఆయనలో ఏముందండి? భక్తి ఉంది. ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది. బైబిల్లో ఇలాంటివి ఎన్నో సందర్భాలు. శద్రకు మేషకు అభ్యర్థనగోళ్ళు వాళ్ళు అగ్ని బలమును చల్లార్చారని ఉంది బైబిల్లో. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో మనం చదువుతున్నప్పుడు అగ్ని బలమును చల్లార్చిరి, సింహముల నోళ్ళు మూయించిరి, ఖడ్గధారలను తప్పించుకొనిరి అని వ్రాయబడింది. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. మరి అగ్ని బలమును చల్లార్చే శక్తి ఆ షడ్రకు మేషక్ అభ్యర్థనగోరులకు ఉందా? ఏమండి, అగ్ని ముందు ఎవడు కూడా నిలబడలేడు. ఎంత బలాఢ్యుడైనా అగ్ని దహించి వేస్తుంది. మరి ఆ అగ్ని మరి ఎందుకు వీళ్ళని దహించలేకపోయింది? అగ్ని బలమును చల్లార్చగలిగే అంత శక్తి వీళ్ళలో ఎలా వచ్చింది అంటే భక్తి ద్వారా. వాళ్ళలో ఉన్నది భక్తి, ఆ భక్తే ఇదిగో అగ్ని బలమును చల్లార్చగలిగింది, చల్లార్చగలిగే శక్తిని వాళ్ళకి ఇచ్చింది. భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారై బ్రతుకుతారట అంత్యదినాల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం బాగా నేర్చుకోవాలి. అంతేకాదు, వాక్యం ఒకటే వస్తే మనకు సరిపోదు, దానితో పాటు మనలో భక్తి ఉండాలి. చాలామంది మాకు వాక్య జ్ఞానం చాలండి అంటారు. వాక్య జ్ఞానం ఉంటే ఎలా? యేసుక్రీస్తు ముందు మనం నిలబడాలంటే వాక్యం ఒక్కటే ఉంటే సరిపోదు, దానితో పాటు మనకు భక్తి కూడా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, బాగా వాక్యాన్ని నేర్చుకోండి, భక్తిగా బ్రతకండి. బాగా ఎంత వాక్యం అంటే క్రీస్తు ముందు నిలబడే అంత శక్తిని సంపాదించుకోవాలి మనం.
మీకు ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్నటువంటి ఉపమానం చెప్తానండి. యేసుక్రీస్తు వారు తన రాకడను గురించి ఎన్నో ఉపమానాలు చెప్పారు. అందులో ఒక ఉపమానం ఉంది, 10 మంది కన్యకల యొక్క ఉపమానం. 10 మంది కన్యకలు బయలుదేరారట ఎక్కడికి? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఇంతకి పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇంతకి బయలుదేరిన కన్యకలు ఎవరంటే సంఘం. చాలా చక్కని ఉపమానం అండి. ఆయన రాబోతున్నారని తెలిసి ఆయన ఎదుర్కోవడానికి బయలుదేరారట ఈ కన్యకలు. అందులో ఐదుగురు బుద్ధి గలవారు, ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. అంటే సంఘం ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది బుద్ధి గలవాళ్ళు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి గల వాళ్ళ దగ్గర ఏముందండి? నూనె ఉంది, దివిటీలతో పాటు నూనె ఉంది. ఆ రోజుల్లో ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పే ఆ కాలంలో, ఈ మాటలు చెప్తున్న ఆ కాలం, మరి ఎలాంటి కరెంటు, ఎలాంటి వీధి దీపాలు, ఎలాంటి వాతావరణం లేదండి, దివిటీలే అప్పుడు. అందుకే వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు ఆయన. దివిటీలు తీసుకొని బయలుదేరారు. కొంతమంది దగ్గర దివిటీతో పాటు నూనె ఉంది, ఐదుగురు దగ్గర. ఐదుగురు దివిటీలు మాత్రమే తీసుకున్నారు. ఇక అదనంగా వాళ్ళ దగ్గర నూనె పెట్టుకుని వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే వస్తాళ్ళే అని నిర్లక్ష్యం. ఏదో ఒక విధంగా ఆయనతో కూడా వెళ్ళొచ్చులే అని చెప్పేసి నిర్లక్ష్యం. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారట. ఆయన రాకడ ఆలస్యమైంది, అందరూ కునికి నిద్రించారు. మధ్యరాత్రి వేళ ఒక శబ్దం వినబడతా ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని. ఆ శబ్దం వినబడగానే నిద్రపోయినటువంటి 10 మంది కన్యకులు లేచారు, దివిటీలను చక్కబరుచుకుంటున్నారు. ఐదుగురు దివిటీలు వెలుగుతున్నాయి, ఐదుగురు దివిటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మన దగ్గర నూనె లేకపోబట్టే కదా ఇవి ఆరిపోయేది. మరి ఆయన మనల్ని చేర్చుకోవాలంటే ఈ దివిటీ వెలుగుతూ ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా మాకు కొంచెం నూనె ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంకా ఆయన రాలేదు కదా పెళ్లి కుమారుడు, ఆయన వచ్చేంతవరకు మా దివిటీ వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ మా దివిటీలు ఆరిపోతే మేము ఆయన ముందు నిలబడలేము, ఆయనతో మేము వెళ్ళలేము. కాబట్టి మాకు మీకు ఇది చాలదు, అమ్మే వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కొని రమ్మను కానీ వీళ్ళు వెనక్కి తిరిగారండి. వాళ్ళు కొనబోచుండగానే పెళ్లి కుమారుడు వచ్చేశాడట. ఈ సిద్ధపడి ఉన్నవాళ్ళు ఆయనతో కూడా ప్రవేశించారు. వీళ్ళు కొనబోతుండగా మరి వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన వచ్చాడు. వీళ్లకు నూనె దొరికిందో లేదో మనకు తెలియదు, కానీ వెనక్కి తిరిగి వచ్చారు. మళ్ళా అప్పటికే తలుపు వేయబడింది. అక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఇంతకు వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే నూనె. నూనె అనగా దేవుని వాక్యం. మనం వెలుగుతూ ఉండాలంటే యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు మన దగ్గర వాక్యం ఉండాలండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అంటే మనల్ని వెలిగించగలిగేది ఆ దివిటీ మనమేనండి. మనం వెలుగుతూ ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యం లేనప్పుడు మనం ఆరిపోతాం అంతే. సమృద్ధిగా మనలో ఎప్పుడైతే వాక్యం ఉండదో, మనం చిన్న చిన్నగా లోకంలో కలిసిపోతాం. ఏమంటే మనం ఆరిపోతాం, శుభ్రంగా ఆరిపోతామండి. తర్వాత ఆరిపోయిన తర్వాత పాట పాడినా ప్రయోజనం లేదు. ఆరిపోయినా నా వెలుగు దీపమని పాడుతుంటారు కదండి, ఎవరు ఆరిపేసుకోమన్నారు? ఆయన వెలిగించాడు. మరి వాక్యం సమృద్ధిగా మనం నేర్చుకుంటుంటే వెలుగుతూ ఉంటాం. వాక్యం ఉన్నోళ్ళు చూడండి ఎంత కళకళలాడుతుంటారు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంత బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి వాక్యం వినేవాళ్ళు, కంటిన్యూగా క్రమం తప్పకుండా వచ్చి వాక్యం వినేవాళ్ళకి తేడా ఉంటుందండి. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా వచ్చి వాక్యం విని నేర్చుకునేవాళ్ళు ఒక విధంగా ఉంటే, ఎప్పుడో ఒకసారి నిర్లక్ష్యంతో వచ్చి వాక్యం విని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు అదో విధంగా ఉంటారు. వాళ్ళలో అసలు ఏ శక్తి ఉండదండి, శక్తివంతులుగా ఉండలేరు. పరిస్థితులకు వాళ్ళు తట్టుకోలేరు. పరిస్థితులు తారుమారైనప్పుడు అవసరమైతే లోకంలో కలిసిపోతారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నా ముందు మీరు నిలబడే శక్తిని సంపాదించుకోండి, అది కేవలం వాక్యం ద్వారానే వస్తుంది. అంతేకాదు మనం భక్తిగా బ్రతుకుతుంటే వస్తుంది. మనం శక్తివంతులుగా ఎప్పుడుంటాం? వాక్యం బాగా నేర్చుకున్నప్పుడు, భక్తిగా బ్రతుకుతున్నప్పుడు. ఏమండి, మనం లోకంలో చిన్న చిన్న వాటికి అలా జారిపోతున్నాం అనుకోండి, అసలు మనలో ఏమాత్రం కూడా శక్తి ఉండదండి. ఎంత బలహీనంగా ఉంటాం అప్పుడు మనకు అర్థమవుతుంది, ఏంటి నేను ఇంత బలహీనమైపోయాను అంటే, ఇదిగో నేను భక్తిగా బ్రతకలేకపోతున్నాను. భక్తిగా బ్రతుకుతున్న కాలంలో చూడండి ఎంత శక్తివంతులుగా ఉంటాం మనం. క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి ఆ భక్తికి వాక్యానికే ఉందండి. తర్వాత ఒక మాట,
లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలోనే మనలను శక్తివంతులుగా నిలబెట్టేది ఒకటి యేసుక్రీస్తు వారే చెప్పారు. చూడండి అక్కడ 36వ వచనంలో లూకా 21:36లోనే జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఏం చేయాలట? మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలట. అంటే ఆయన ముందు మనల్ని నిలబెట్టే శక్తి మరలా దేని ద్వారా మనకు వస్తుందంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన, ప్రార్థనా శక్తి, ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థనా శక్తి. బాప్తిస్మం తీసుకున్న రోజు మనకు ఒక విషయం తెలిసిపోయింది. ఏంటంటే సంఘక్రమాలకు లోబడి బ్రతకాలి. ప్రతి ఒక్కళ్ళకి నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్తానండి, సంఘక్రమాలు అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎలా నడుచుకోవాలో చెప్తాను నేను. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటమందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండా మనం ఉండాలి. దేవుడే తన పిల్లలైన వాళ్ళకి చెప్పిన మాట, ప్రార్థనలో ఎడతెగకుండా ఎందుకు ఉండాలి? అసలు వీటిల్లో బోధలో, బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండాలి. అంటే ఎప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఎప్పుడూ మనం వాక్యంలో ఉంటే, ఎప్పుడూ బోధ వింటూ సహవాసంలో ఉంటుంటే మనం ఎంత శక్తి గల వాళ్ళంగా ఉంటాం. అందులో ఒకటి ప్రార్థన. మీరు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని ఆ రోజును ప్రారంభించండి. అసలు ఎంత శక్తివంతులుగా ఉంటాం మనం. ప్రార్థన లేని రోజు మనం బలహీనులుగానే ఉంటాం. తండ్రితో గడపని ఆ దినం, అవన్నీ కూడా బలహీనమైన ఘడియలు. ఆలోచించండి ప్రియులారా, మనలను శక్తివంతులుగా నిలబెట్టేది ప్రార్థన. అందుకే ఆయన అన్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ, ఎప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా వస్తుంది శక్తి. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం చదువుకోవాలి. దేవుడు ఎంత ఎక్కువగా మనతో మాట్లాడాలనుకుంటే అంత వాక్యం చదువుకోవాలి. మనం ఒకవేళ ఎక్కువగా దేవునితో మాట్లాడాలనుకుంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం. ఆ దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత శక్తివంతులంగా ఉంటామండి. ఒక మంచి మాట, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చెప్పే మాట మీరు చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, నీతిమంతుని విజ్ఞాపన అంటే ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అంటే ప్రార్థన మనకి ఎంత బలాన్ని ఇస్తుందండి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది అంటే దేవుడు మనసు పెట్టి వింటాడండి ఆ ప్రార్థనను. నీతిమంతుడు మొరపెడితే, నీతిమంతుడు ప్రార్థన చేస్తే మనసు పెట్టి దేవుడు వింటాడండి. దౌర్భాగ్యంగా బ్రతికే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు. ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. పాపంలో బ్రతుకుతూ కూడా ప్రార్థించే వాళ్ళు లేకపోలేదు. మరి వాళ్ళ ప్రార్థనను దేవుడు వింటాడా, మనసు పెడతాడా? ఇక్కడ చూస్తే నీతిగా బ్రతికే వాళ్ళ ప్రార్థనట నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై, అంటే ఎంతో ఇష్టపూర్వకంగా ఉంటుందట దేవుడికి, ఇష్టంగా ఉంటుంది. మరి మనం నీతిగా బ్రతకుండా చేస్తే ఇబ్బందిగా ఉంటుంది ఆయనకి. ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మన ప్రార్థన. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై అన్నాడు. అక్కడ అంటలేం చేయండి, బహుబలము గలది. బహుబలము గలది అంటే ప్రార్థనకు ఎంత బలం ఉందండి. ప్రార్థనకు ఎంత శక్తి. బలమన్నా శక్తి అన్నా ఒకటే కదా. క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి వస్తుందండి మనకి. క్రీస్తు ముందు నిలబడే శక్తి ప్రార్థనలో ఉంది. మనల్ని నిలబెట్టగలదు. వెంటనే అన్నాడు అక్కడ ఏలియా గురించి చెప్తున్నాడు చూడండి, 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షం పడకుండునట్లు, వర్షింపకుండునట్లు అంటే వర్షం పడకుండునట్లు అతడు ఆసక్తితో చేశాడట. ప్రార్థన కూడా ఎలా చేశాడండి? ఆసక్తితో చేయగ. ప్రార్థన ఏమంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలంటే మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలండి. ఆసక్తి లేకపోతే మనం ఏం చేయగలం?
ఆసక్తి లేకపోతే మరి ఆ శక్తి ఎలా వస్తుంది? ప్రార్థనలో ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి ఉంటే చేస్తాం, ఆసక్తి లేకపోతే అలా నిద్ర నుండి లేచి వెళ్ళిపోతుంటాం మన పనులకు. మనం ఎప్పుడో గుర్తు వస్తుంది మనం ఈరోజు ప్రార్థన చేసుకోలేదని. మన హడావడి మంది, దేవునితో మాట్లాడకుండానే దేవునితో గడపకుండానే మన రోజును ప్రారంభిస్తుంటాం మనం. గలిబిలి గందరగోళం ఆ రోజు, ఏదో పోగొట్టుకున్నట్టుగా చూసారా? అదే నువ్వు ప్రార్థన చేసుకో, అది ఎంత బలాన్ని ఇస్తుంది నీకు, నిన్ను శక్తితో నింపగలుగుతుంది. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము బలముగలదట, బలమైన కార్యాలు జరుగుతాయట దానివల్ల. అది ఏం కార్యం జరిగిందండి? ఏలియా మన వంటి, ఏ కార్యం జరిగిందండి? ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షం పడకుండునట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడట. 3.5 సంవత్సరాలు పడలేదట. మరి ఏ సేవకుడైనా వర్షం పడకుండా ఉండాలని ప్రార్థన చేయొచ్చా? వర్షం పడాలని చేయాలి, కానీ ఈయన వర్షం పడకూడదని చేశాడట. ఎందుకంటే ఆ ఇశ్రాయేలులు కానీ, ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి ఆ రాజు ఆహాబుకు కానీ, అతని భార్య యెజెబెలుకు కానీ దేవుడంటే భయం భక్తి లేదండి. అందుకే సరాసరిగా ఆహాబు రాజు ముందుకు వెళ్ళిపోయి ఏలియా గారు ఏమన్నారు తెలుసా? నీకు కానీ నీ భార్యకు కానీ నీ పాలనలో ఉన్న ఈ ప్రజలకు కానీ ఇశ్రాయేలుకి ఎవరికి దేవుడంటే భయం లేదు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, రాబోయే రోజులలో భూమి మీద వర్షం పడదు, మంచు కూడా పడదని చెప్పాడండి. ఆ మాట చెప్పగానే కోపం వచ్చింది ఆహాబు. దేవుడు ఏం సలహా చెప్పాడు తెలుసా? నాయన వాడు అసలే మంచుడు కాదు, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడండి. దాగుకోమని సలహా ఇస్తున్నాడు దేవుడు. మనమంటాం కాపాడలేడు ఆయన. అప్పుడప్పుడు మనం దాక్కోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే మనం ఈ లూకాసువార్త 21:36 ఏం చూసాం? జరగబో వాటి నెలలు మీరు ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఆ క్రీస్తు ముందు నిలబడే శక్తిని సంపాదించుకోవాలి. ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అంటే అన్నీ బాగుంటే మాత్రం దేవుడు వద్దండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. దేవుడు వారిపై ఉగ్రతను కనుక కురిపిస్తే, ఉగ్రతను చూపిస్తే వెంటనే మళ్ళా మనసు మార్చుకొని ప్రభువా తప్పైందని వస్తారండి. ఇశ్రాయేలు అదే చేశారు, పొరపాటైంది, మళ్ళీ మేము దేవుని కోసం బ్రతుకుతాం అనే ఆలోచనలు చేసినప్పుడు మళ్ళా ఏలియా ప్రార్థన చేశాడట, ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలమిచ్చిననుంది. అతడు మరలా ప్రార్థన చేయగానుందండి అక్కడ. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలమిచ్చను. అంటే నీతిమంతుని ప్రార్థన ఎంత బలమైనది. బలమైన కార్యాలు జరగటమే కాదు, మనం కూడా బలంగా ఉంటాం ప్రార్థన ద్వారా. ప్రార్థనకు ఎంత బలం, ఎంత శక్తి. మనకు ఒక సందర్భం తెలుసు, లూకాసువార్త 16వ అధ్యాయంలో పౌలు శీలలను దేవుని వాక్యం చెప్తుంటే తీసిపోయి చెరసాల్లో వేశారండి. మధ్యరాత్రి వేళ 16వ అధ్యాయం 25వ వచనంలో మధ్యరాత్రి వేళ ఏం జరిగిందో చూడండి. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారట? దేవునికి ప్రార్థన చేస్తున్నారట, కీర్తనలు పాడుతున్నారట అండి. దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విలుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము చూశారండి కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు. ఎన్ని గొప్ప కార్యాలండి, ప్రార్థనకున్న శక్తి అండి. వాళ్ళు చేసింది ఏంటి? చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థనా పాటలు అంతే కదండి. ప్రార్థన చేయుచు వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వినుచున్నారు. అప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం కలిగింది. ఈ సందర్భాలు ఎందుకు రాయబడ్డాయి తెలుసా బైబిల్లో? అబ్బా భూకంపమే కలిగిందట అని చెప్పి చెప్పుకొని ఏదో ఆనందపడటానికి కాదు. ప్రార్థన వలన ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో, ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనకు తెలియటానికి. మనం అపొస్తల కార్యాలను చూస్తుంటాం, పేతురు చెరసాలలో వేయబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండను. అదే అపొస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. 12:5లో పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ఆ ప్రార్థనకు దేవుడు స్పందించి పరలోకము నుండి దేవదూతను పంపించాడండి. ఎక్కడికి? చెరసాల దగ్గరికి. ఎందుకు? పేతురును విడిపించటానికి. నిజంగా
నీతిమంతులైన దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే నిజంగా ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో చూడండి. పరలోకమే స్పందించింది, పరలోకంలో దేవుడు స్పందించాడు. దేవదూత రావడం, పేతురును విడిపించటం, అలాగే పౌలు శీలలు ప్రార్థన చేస్తే మహాభూకంపమే కలిగిందట. ఈ సందర్భాలన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలియాలి, ఆ దేవుని పిల్లల ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో తెలియాలి. ప్రార్థనకు ఎంతో శక్తి ఉందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన మనకు ఎంతో ప్రాముఖ్యం. వాక్యము కావాలి, మూడు విషయాలు చెప్పాను. క్రీస్తు ముందు నిలబెట్టే శక్తి మనకు దేనిని బట్టి వస్తుందంటే మొదటిది వాక్యాన్ని బట్టి వస్తుంది, తర్వాత మనం భక్తిగా బ్రతికితే వస్తుంది, తర్వాత మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారికి ఒక మంచి అలవాటు ఉంటుంది, పగలంతా కూడా పనిచేసేవాడు, ఆయన రాత్రంతా కూడా తండ్రితో గడిపేవాడు, తండ్రితో గడిపేవాడండి ప్రార్థన. ఆలోచించండి, మరి యేసుక్రీస్తు మనకు మాదిరి. దేవుని పనిచేయాలి, మనం ప్రార్థన చేయాలి, ఈ మూడు సమపాళంలో మన బ్రతుకులో ఉండాలి. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. వాక్యం ఎంత ప్రాముఖ్యమో భక్తి అంత ప్రాముఖ్యమే, భక్తి ఎంత ప్రాముఖ్యమో ప్రార్థనా జీవితం కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి వాక్యం, భక్తి, ప్రార్థన ఈ మూడింటితో మనం శక్తివంతులుగా మారి రేపు యేసుక్రీస్తు ముందు నిలబడాలి. ఆయన అన్నాడు, శిష్యులారా ఈరోజు ఏదో ఒక విధంగా నేను నా ముందు మిమ్మల్ని నిలబెట్టుకున్నాను, మీరు ఎలా ఉన్నా నా ముందు నిలబడ్డారు, కానీ రేపు రెండవసారి వచ్చినప్పుడు మీరు ఇలా ఉంటే నా ముందు నిలబడలేరు, పరలోక రాజ్యానికి రాలేరు. మీరు ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉండాలంటే శక్తిమంతులు కావాలి, నా ఎదుట నిలిచే శక్తి మీకు కావాలి, కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే భక్తిగా బ్రతకండి అని వాక్యం ద్వారా చెప్తున్నాడు. సమృద్ధిగా వాక్యాన్ని కూడా నేర్చుకోండి అని చెప్పాడు. ఈ వాక్యము, ఈ భక్తి, ఈ యొక్క ప్రార్థన, ఈ మూడు మనల్ని శక్తివంతులుగా మారుస్తాయి. ఆ శక్తి వలన మనం యేసుక్రీస్తు ముందు నిలబడతాం. యేసుక్రీస్తు ముందు నిలబడ్డామంటే ఇక పరలోకానికి మనం వెళ్ళినట్లే. కాబట్టి ఈ మూడు జాగ్రత్తగా మన బ్రతుకులో కొనసాగిస్తూ పరలోకానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.